ప్రేక్షకులకు నమస్కారం మీరు ప్రేమించిన వ్యక్తిని వశీకరణ చేసుకోవడానికి వశీకరణ మంత్రము పూర్తి విషయంలోకి వెళ్లే ముందు భార్యాభర్తల సమస్యలు ప్రేమికుల సమస్యలు సంతాన సమస్యలు వ్యాపార సమస్యలు అలాగే ప్రేమించిన వారు దూరం అవడం భార్యభర్తలు విడిపోవడం కలిగిన సంతానం నిలవకపోవడం చేతబడి సమస్యలు ఇలాంటి సమస్యలకు మీరు సతమతం అవుతుంటే గురువు గారికి కాల్ చేయండి గురువు మీకు ఉచితంగా మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు ఇప్పుడు మంత్రం ఏంటో తెలుసుకుందాం దేవభగవతి దేవ భగవతి కృష్య మోహయ మహామాయి ప్రాచిత్తి ఈ మంత్రం ద్వారా మీరు కోరుకున్న వ్యక్తిని పూర్తిగా వశీకరణ చేసుకోవచ్చు ధన్యవాదములు ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం వశీకరణ క్రియ గురించి తెలుసుకోబోతున్నాం దీని ద్వారా ప్రేమించిన వారిని భార్య భర్తల్ని స్నేహితుల్ని ఎవరినైనా పూర్తిగా వశీకరణం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వశీకరణ క్రియ ఎలా చేయాలో తెలుసుకుందాం ఆదివారం రోజు అమావాస్య ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మీరు బ్రహ్మదండి చేతు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని పూజించి ఆ చెట్టు యొక్క ఎండిన యొక్క పొడి ఎండిన యొక్క కొమ్మను తీసుకొచ్చి దాన్ని పొడి చేసి పాలలో లేదా తేనెలో కలుపుకొని తాగితే మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారు మీకు పూర్తిగా అవుతారు లేదా ఆ చెట్టుని కన్యపడుచుచే దంచి లెక్క చేసి మీరు సర్వకిర్య స్వహి అనే ఈ మంత్రాన్ని ఐదుసార్లు మంత్రించి పాల గ్లాసులో పెట్టుకొని పోతే వారు మీకు వశీకరణం అవుతారు లేదా అదే ఆ పొడిని మీరు పాలల్లో కలిపి మీరు ఏ స్త్రీనైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో ఆ స్త్రీ చేత ఆ స్త్రీ చేయి మీద చల్లితే ఆ స్త్రీ మీకు పూర్తిగా వశీకరణం అవుతుంది